Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సోము వీర్రాజు గారి దగ్గర మేము పాఠాలు నేర్చుకుని మా పార్టీకి మాకు డిపాజిట్ లేకుండా పనికి మాలినటువంటి పార్టీగా మిగిలిపోయేటువంటి ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మాకేమి సోము వీర్రాజు గారు పాఠాలు నేర్పవసరా, తాళ్ళు కట్టుకోవాలా, లేకపోతే అవసరం కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకోవాలా, అవసరం కోసం మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఇవన్నీ మాకేం నేర్పవసరా, వాళ్ళు మారితే చాలు. గుడివాడ సంక్రాంతి అట్టు ఉండదు, ఈయన చూపించేది. గుడివాడ పుట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ జరుగుతుంది, ఈ భూమి ఉన్నంత వరకు సంక్రాంతి పండుగ జరుగుతుంది. మధ్యలో సోము వీర్రాజు గారు నేను ఏం చూపించేది? ప్రజే కదా ప్రాబ్లం. నాకన్నా గొప్పడు ఎవడో నా దగ్గరే ప్రపంచం అంతా తెలుసుకోవాలంటేనే డిపాజిట్లు పోతాయి. ముందు ఆ పార్టీకి డిపాజిట్ లెటర్ రావాలి. ఏంటి ఆ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఆపని చూడమండి. పండగ లెటర్ చేసుకోవాలి, వంట లెటర్ చేసుకోవాలి, అంట్లాట తోముకోవాలి, బట్టలాట అవుతుకోవాలి, అయిన ఇళ్లలో ఎవరిళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. ఏం చేసేది ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏ పోలీస్ వ్యవస్థ అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈరోజు గుడివాడలో ప్రశాంతంగా ఉంది. బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ, మతాల మధ్యలో చిచ్చు పెడతాకి కర్నూలు దేనికి వెళ్ళారు? వీళ్ళు అక్కడ ఏం మాట్లాడొచ్చారు? కడప ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం మాట్లాడొచ్చారు? ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏం మాట్లాడారు? ఇస్లామిక్ టెర్రరిస్టులకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెబుతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు మద్వేషాలు రెచ్చగొట్టడానికి, అయిపోయినటువంటి ఆరిపోయిందంటూ పెట్రోల్ పోయటానికి, ప్రజలను రెచ్చగొడతానికి వెళ్ళేటువంటి కార్యక్రమాలకి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తుంది? కాబట్టి సోము వీర్రాజు గారు అంత వయసు వచ్చింది పెద్దలో. సోము వీర్రాజు గారు గెటప్ మంచిగా ఉంటుంది, మంచి ఫ్యాంటు, మంచి షర్టు, మంచి కాషాయ గుడ్డలు వేసుకుంటాడు. ఆయన హావభావాలు అవన్నీ కూడా బాగుంటాయి. కాదు, ఆయన బుద్ధే ప్రాబ్లం ఉంది. ఆ బుద్ధి మార్చుకుంటే బీజేపీ బాగుపడుతుంది. నేను తాళ్ళు బోళ్ళు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇది ప్రాబ్లం లేదు. ఆయనకి మెదడే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది, దాన్ని బాగు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మర్డర్ చేస్తానంటున్నా చంద్రబాబు గారు ఎదవంటాం ఒకటేనా? ఇప్పుడు నేను చంద్రబాబుని మర్డర్ చేస్తాడని ఆడి శవాన్ని నేను పంపిస్తానన్నాను అనుకో, నాకు నా మీద కేసు పెడతారు. చంద్రబాబు గారు 420 గారు వెదవాను అనుకో, దాని మీద ఏం కేసు పెడతారు? నేను చంద్రబాబు గారి శవాన్ని ఎవడికో గిఫ్ట్ గా పంపిస్తాను, మా గేట్ టచ్ చేస్తే అన్నాను అనుకో, కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారు. లేదు, చంద్రబాబు నాయుడు పెద్ద 420 గారు వెదవ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు అన్నాం అనుకో, ఏం కేసు పెడతాడు? వాస్తవం కదా చెప్పింది. ఇప్పుడు చంపుతానని చెప్పింది వాస్తవమైనా కేసు పెడతారు. చంపుతానేనని చెప్తే అది వాస్తవమైనా వాస్తవం కాకపోయినా నా మీద కేసు పెడతారు. కాకపోతే అది 420 గారు వెదవ అంటే ఏం పెడతారు? అని మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని మనం చెప్పవసరం లేదు, చేసేయచ్చు. అరిసే కుక్క కరవదు, అది అరుతూనే ఉంటుంది ఆ కుక్క. కాకపోతే ఏం చేస్తారు? బాగా న్యూసెన్స్ కొడదు, మూత అమ్మట పెట్టి కొడతారు. ఎందుకు కొట్టావంటే ఆ పక్కన కుక్కను నిలబడి చూస్తుంది, అది దాన్ని ఏం వల్ల తిన్నేంటదండి, ఇది అరుతుంది కాబట్టి ఇది పిచ్చి కుక్క అని చెప్పి కొడతారు. సరే, నేను ఇప్పుడు ఆయన ఏం సరి చేసుకోమని చెప్పలేదు కదా. నేను బుద్ధాయంకన్నో లేకపోతే బోండవమ్మనో లేకపోతే వరలరామైనో లేకపోతే ఇంకోవడం ఇంకొకడో వాడు ఇప్పుడు వెళ్ళి వచ్చారు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి 420 వాళ్ళు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? మీరు ఏం భాష మాట్లాడారు?
వీడు కొబ్బరి చెప్పులాడు వచ్చాడు, నిన్న ఏం భాష మాట్లాడాడు, వాళ్ళు ఏం భాష మాట్లాడాడు, ఎంటిగాడు ఇంటికాడ పడుకుంటాడు. ఆ 420 గాడు ఆ నీచుడు ఇంటికాడ పడుకుంటాడు, పడుకుని ఇలా రెచ్చగొట్టి ఇలా పంపిస్తాడు. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మొరుగుతారు. అంటే చంద్రబాబు నాయుడు ఆడు ఎంత మాస్టర్ అంటే, ఆడు ఎంత తెలివి అంటే, ఆడి సాగు తెలివితేటలు. ఎవడొకడిని నీ మీద నా మీద రెచ్చగొడతాడు, ఇప్ప కింద పోగొట్టి గాలని. వీడు మనం తిట్టుకుంటా ఉంటే ఆడ కాలక్షేపం చూస్తాడు పైనుంచి, తెలివితేటలు అనమాట. ఎప్పుడు ఎవడొకడిని ప్రెస్ మీట్ పెట్టి ఎవడో తిట్టమంటాడు, ఆడు మనం తిట్టుకోవాలి. ఇప్పుడు బొద్ద ఇంకా నా మీద కొదిలేడు కదా, నేను టాపిక్ డైవర్ట్ అయిపోయి బొద్దాంగన్న గాడి నేను తిట్టుకుంటా ఉంటాను. వీడి పిచ్చ భ్రమ ఈ 420 గాడిది. వీడు 420 గాడు అని చెప్పి వీడు 420 బుద్ధులు నాకు తెలుసుగా చిన్నప్పటి నుంచి. వీడు ఎంత నీచుడో, వీడు చేసే కార్యక్రమాలు నాకు తెలియదా? నా కై కన్వెన్షన్ వ్యభిచారం చేయించానా? వీడు కొంపే వ్యభిచార కొంప అని చెప్పా. నా కే కన్వెన్షన్ లో నేను వ్యభిచారం చేయించానని ఈ 420 గాడు మాట్లాడినాక నేను చెప్పా, చంద్రబాబు గారి కొంపే వ్యభిచార కొంప అని చెప్పి.